फुल सपोर्ट करो, सब्सक्राइब लाइक शेयर सब करना, बोले तो सिस्टम फाड़ देने का। స్పీకర్లు అయితే కార్లు అయితే పెట్టుకున్నాం అనమాట రెండు. ఇది ఒకటి యాంప్లిఫైయర్. బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్ ఈరోజు వచ్చేసి ఇప్పుడు పొద్దున 7 అయితే అవుతుంది, 7 o'clock. సో ఇప్పుడు వచ్చేసి స్పీకర్లు అయితే తెచ్చుకున్నాం. సో స్పీకర్లు తెచ్చుకొని ఈరోజు షాప్ దగ్గర పెట్టేసి మొత్తం మంచి పాటలు పెట్టేసి గణేష్ ముంగడు పెట్టాలి. జల్దీ పెడతాం ఈరోజు పొద్దున్నే. సో చూద్దాం పొద్దున వెళ్దాము సాయంత్రం పెడతామని తెలియదు కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు పోయి స్పీకర్లు తెస్తున్నాం, పోయి తెద్దాం. సో గాయ్స్ ఇగోండి మన స్పీకర్లు అయితే కార్లు అయితే పెట్టుకున్నాం అనమాట రెండు. ఇది ఒకటి యాంప్లిఫైయర్. సో ఇప్పుడు షాప్ దగ్గర పోయి షాప్ దగ్గరలో పెట్టాలి. హాయ్ చెప్తున్నాను మళ్ళీ ఎప్పుడు. సో ఇప్పుడు షాప్ దగ్గర పోయి షాప్ దగ్గర పెట్టాలి. మనం షాప్లో కూడా పోయి ఇప్పుడు 7 అవుతుంది కదా, 8, 9 o'clock అట్లా ఓపెన్ చేద్దాం షాప్. సో గాయస్ ఇప్పుడైతే మనం షాప్లో అయితే పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు 10 o'clock అయితే వద్దాం. 10 o'clock షాప్కి వచ్చేసి 9:30 వచ్చేసి ఇలా పెడదాం గణేషన్ ముంగడు పెడదాం. సో గాయస్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయినా, మంచిగా రెడీ అయినా. ఇప్పుడు స్పీకర్లు ఇప్పుడు కార్ల ఆడ పెట్టేసినాం కదా కార్ల షాప్ దగ్గర. సో ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయినా. సో బ్యానర్లు ఏమన్నా ఇట్లా కొంచెం కవర్ టైప్ ఏమన్నా వాళ్ళు వర్షం పడితే ఇంకా స్పీకర్లు బయట పెడతాం కదా. సో చూపెడతా తీసుకోవద్దా, ఒకవేళ బ్యానర్లు తీసుకుంటే అక్కడికి పోయి సెట్ చేద్దాం. అది తీసుకోవడం చూస్తున్నాం, చెక్ చేస్తున్నాం, ఉంటే తీసుకోవద్దా లేకపోతే లేదు. ఇప్పుడైతే షాప్ పోతాం. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఇవ్వండి మనం స్పీకర్లు అయితే పెట్టుకున్నాము. మన ఇవ్వండి ఇక్కడ మన గణేష్లు అయితే పెట్టిన ఉన్నాయి. సో మన గణేష్లు మళ్ళీ ఇవ్వండి ఇది. సో స్పీకర్లు అయితే రెండు తీసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడైనా పొద్దున కార్లు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం వచ్చేసినాం పెట్టుకున్నాం స్పీకర్లు. సో ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ లాక్ చేస్తే కాపీరేట్ పడుతుంది, పాటలు పెట్టినాం కాబట్టి. సో తర్వాత మాట్లాడుతున్నాం. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది, మొత్తం వర్షం పడ్డది. మొత్తం మా ఇక్కడ షాప్ ఉంది. సో దాని ముందు వచ్చేసి ఇట్లా మొత్తం వర్షం ఇట్లా వచ్చేసింది. సో ఇప్పుడు 6:30 అవుతుంది, మన గణేష్ నీరు ఉన్నాయి. సో పోతాయి సేల్ అయితే ఇప్పుడు. సో సేల్ అయితే అన్నప్పుడే మనకి అది ఓ కాంతుడు. సో గాయస్ అప్పటి నుంచి గణేష్ని పెట్టినాం, వర్షం పడుతుంది. గణేషులు అయితే ఇప్పటికి ఒక 5-3 అయితే సేల్ అయినాయి. పొద్దు నుంచి ఎక్కువ కాలేదు ఈరోజు, రేపు అవుతాయి. రేపు మనకి ఎల్లుండి పండుగ కాబట్టి రేపు అవుతాయి. సో ఇప్పుడైతే మొత్తం వర్షం పడితే దీని కింద పెట్టినాము. సో ఇప్పుడైతే తింటున్నాం, బేల్పూర్ వచ్చింది, బేల్పూర్ వచ్చి మనము టైం అయిపోతుంది అనమాట. 10 అవుతుంది ఇప్పుడు, 10 కానీకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాం. ప్యాకింగ్ చేసేసి మన అక్కడ షెటర్ ఒకటి ఉంటుంది, ఖాళీ ఉంది కాబట్టి అక్కడ పెడుతున్నాం ఇప్పుడు షెటర్లో. సో అన్నీ ప్యాక్ చేసి అక్కడ రూమ్లో పెట్టేసినాం. మళ్ళీ రేపు పొద్దున జల్లు వచ్చి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ సేల్ చేయాలన్నమాట. సో మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మనకి ఈరోజు పెట్టినాం కదా గణేష్లు, వర్షం పడింది, వర్షంలో తొందర మనం తీస్తున్నాం కదా. సో తీసేటప్పుడు మనకి ఒక 3 గణేషులు ఖరాబ్ అయినాయి, కింద పడ్డది. సో అదొక డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. సో తెచ్చినప్పటికల్లా ఖరాబ్ కాలే ఎక్కువ, తెచ్చినప్పుడు తెచ్చిన 1 వీక్లో కూడా ఖరాబ్ కాలేదు, అవి కూడా ఖరాబ్ కాలే అసలు బండ్లు. ఇది బండ్లు అంటున్నా సార్ గణేష్లు తెచ్చినాయి, అసలు ఖరాబ్ కాలేవు. సో ఇప్పుడు ఖరాబ్, ఈరోజు ఒక 3 అయినాయి ఖరాబు. సో అదొక లాస్ అవుతుంది మనకి. సో ఖరాబ్ కావద్దు కాబట్టి 3 అయినాయి. ఒక గణేష్ మనం చిన్నది ఎంత మనము 100 అమ్ముతాం, సో 300 లాస్. సో ఇక్కడ వచ్చేసి మనం ప్యాకింగ్ చేస్తున్నారు, ఆ రూమ్లో పెడుతున్నారు. సో ఇప్పుడు బ్లాక్ తీస్తున్నా బ్లాకర్ బాయ్ సపోర్ట్ కరో. సో గాయస్ ఇవన్నీ సపోర్ట్ కరో, ఫుల్ సపోర్ట్ కరో, సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్ కర్నా, బోలే తో సిస్టమ్ ఫాడ్ దేనే కా. వాయిస్ సిస్టమ్ ఫాడ్ నా వాయిస్ సిస్టమ్ హ్యాంగ్ కర్ దేనే. సో గాయస్ ఇగోండి ఇక్కడ మన గణేష్లు అయితే ఇట్లా కింద పెడుతురు. మంచిగా కింద అంటే కింద కాదు, మనకు మంచిగా ఇగో ఇట్లా ఇస్తరాకులు పెట్టేసి దాని మీద గణేషులు పెడతారు. సో ఇప్పుడైతే మనం ఇదంతా పెట్టారు. ఫుల్ సపోర్ట్ కన్నా బైక్ బడా బ్లాగర్ బనానా. సో
సపోర్ట్ చేయండి ఫుల్ సపోర్ట్ సో సిస్టమ్ పాడదేనా సో గాయస్ మీరు వచ్చేసి లైక్ చూడండి సో ఇంకోటి వచ్చేసి గణేష్ లైటింగ్ తీసుకొస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం ఇట్లానే మాట్లాడకూడదు వస్తుంది ఇట్లానే వేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం చలో రైట్ సో గాయస్ ఇప్పుడైతే నేను ఇంటికి అయితే వచ్చేసినాను అనమాట ఒక్క నిమిషం ఆగండి ఫ్యాన్ అయితే మనం ఆఫ్ చేస్తాను ఒకసారి సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాను అనమాట సో ఇంటికి వచ్చేసిన ఇప్పుడే కొంచెం వాష్రూమ్ వేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసినాను అనమాట సో ఇప్పుడు ఇంకా తినలే తినాలేసి తినేసి ఎడిట్ చేయాలి ఎడిట్ చేసి బ్లాగ్ రేపటికి అప్లోడ్ చేయాలి రేపటికి బ్లాగ్ అప్లోడ్ చేయాలన్నమాట మళ్ళీ రేపు కొత్త బ్లాగ్ వస్తుంది మీకు అది మీరు రేపటి బ్లాగ్లో చూసుకోండి సో ఇప్పుడు ఏమైందంటే మనం అక్కడ పోయినాం కదా గణేష్లను పెట్టినాం సో గణేష్లను పెట్టంగానే మధ్యాహ్నం ఎంత కాలేదు మధ్యాహ్నం అంత కాలేదు అంటే సేల్ అంత కాలేవు సో మధ్యాహ్నం కాలేవు అనేసి మనము సాయంత్రం పెట్టినాం సాయంత్రం అయితే అనుకున్నాం సాయంత్రము ఏమైందంటే పెడదాం అనుకున్నాం గణేష్లు పెట్టినాము సాయంత్రం వర్షం పడ్డది చెప్పిన ఆల్రెడీ మీకు వర్షం పడ్డది అని నేను టైం రేపు మనం పెడతాం కాబట్టి సో రేపు కూడా ఇంకా టైం ఉంది సో అది రేపటిది మీరు ఎల్లుండి చూసుకోవచ్చు బ్లాగ్ సో చూద్దాము ఏమవుతుందో సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్ మీకు ఈ వీడియో కనుక లైక్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో రేపటి బ్లాగ్ కోసం వెయిట్ చేయండి చలో బాయ్ బాయ్.